రికార్డాలో చేశారు చూడండి అందరూ ఒకసారి. శివ ఒకసారి ఫామ్ డెఫినేషన్ చెప్పు, ఫామ్ లిస్ట్ డెఫినేషన్స్. డిస్ప్లే సింగిల్ రికార్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని లిస్ట్ అంటేనేమో విల్ డిస్ప్లే ద రికార్డ్స్ ఆఫ్ టేబుల్ ఇన్ టేబుల్. ఓకే, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ డెఫినేషన్ చెప్పావు సారీ. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఇస్ నథింగ్ బట్ ఇస్ ఎ ప్రాసెస్ టు మేనేజ్ ఇస్ ఎ ప్రాసెస్ టు మేనేజ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఆల్ ఇన్సిడెంట్స్. ఓకే, it is also to be also need to fix the errors. Okay, in future skins rakunda fix chestam ante. Okay, సార్ చూడు పర్ఫెక్ట్ గా అయితే ఏం చెప్పలేదు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ డెఫినేషన్. అంటే ప్రీవియస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి మర్చిపోవద్దు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏ రోజు ఆ రోజు రివిజన్ చేసినప్పుడు ప్రీవియస్ కూడా రివిజన్ చేస్తుందండి. హలో, ఎవరైనా చెప్తారా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ డెఫినేషన్? కుమార్ గాని, సతీష్ గాని, గీత గాని. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఇస్ ద ప్రాసెస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఆల్ ఇన్సిడెంట్స్. ద పర్పస్ ఆఫ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి. హలో హలో, చెప్పండి చెప్పండి. అది ద పర్పస్ ఆఫ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఈస్ టు రిస్టోర్ ద నార్మల్ సర్వీస్ ఆపరేషన్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ అండ్ మినిమైజ్ ద ఇంపాక్ట్ ఆన్ ద బిజినెస్ ఆపరేషన్. ఓకే ఓకే, కుమార్ చేంజ్ మేనేజ్మెంట్ డెఫినేషన్ చెప్పు ఒకసారి. కుమార్ చేంజ్ మేనేజ్మెంట్ డెఫినేషన్ చెప్పు. చేంజ్ మేనేజ్మెంట్ పర్పస్ ఆఫ్ చేంజ్ మేనేజ్మెంట్ ఇస్ టు మేనేజ్ all changes life cycle of change. Satish, nu cheppu change management definition. The purpose of change is to control the life cycle of all changes. Okay. Enabling beneficial changes. Okay. To be made with minimum disruption of IT service. Okay, fine. Chudandi guys, ante previous classes we definitions marchipovaddu. ఈ రోజు క్లాస్ చెప్తున్నాను అంటే ఈ రోజు ఒక్కటే కాదు, ప్రీవియస్ కూడా గుర్తుండాలి నేను చెప్తున్నాను. ఓకేనా, చదవండి. ఏ రోజు అంటే ఎలా అంటే ఈ రోజు చెప్పిన క్లాస్ ప్రిపేర్ అవ్వండి, అట్లాగే ప్రీవియస్ చెప్పినవి కూడా ఒకసారి రివిజన్ చేస్తుండండి ప్రతిరోజు కూడా. ఓకే సార్. ఎంతసేపు పడుతుంది?
టేబుల్ ఎన్ని వేస్ లో క్రియేట్ చేయొచ్చు ఎవరైనా చెప్పండి? త్రీ టైప్స్ సార్. త్రీ వేస్ టైప్స్ గా త్రీ వేస్ లో చేసే. ఓకే రికార్డ్ అలా చేశాను చూడండి శిరీష. వచ్చింది ఇన్స్టాన్స్ ఎందుకు లేకపోవడం లేదు? ఎవరిదైనా ఇన్స్టాన్స్ నంబర్ చెప్తారా? నాది ఇన్స్టాన్స్ వేకప్ అవడం లేదు. కుమార్ చెప్పు నీ ఇన్స్టాన్స్ నంబర్. ఇన్స్టాన్స్ నంబర్ ఎవరో ఒకరు చెప్పండి. 10 మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది. ఇన్స్టాన్స్ ఒక్కోసారి ఇలా వస్తుంది అనమాట, దిస్ ఇన్స్టాన్స్ ఈజ్ అన్అవైలబుల్ అని. అంటే దీని మీనింగ్ ఏంటంటే మెయింటెనెన్స్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా? 4 అవర్స్ వరకు ఇది ఇంకా వేకప్ అవ్వదు ఇట్లా వస్తే. యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా చెప్పు సతీష్. సతీష్
సార్ సెండ్ చేస్తున్నాను సార్, మెసేజ్ పెట్టండి సార్. పెట్టండి, గుర్తుపెట్టుకోండి గాయస్. సర్వీస్ దిస్ ఇన్స్టాన్స్ ఇస్ అన్అవైలబుల్ అని వచ్చిందంటే దీని మీనింగ్ ఏంటంటే మెయింటెనెన్స్ లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే అప్పుడప్పుడు వెళ్తుంటది, ఏదో మంత్లీ వన్స్ కానీ అట్లా వెళ్తుంటది. ఒక 4 అవర్స్ తర్వాత ఇది వేకప్ అవుతుంది, అప్పటి వరకు ఇంక వేకప్ అవ్వదు, యూజ్ చేయలేము మనం ఈ ఇన్స్టాన్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఈ సర్వీ దిస్ ఇన్స్టాన్స్ ఇస్ అన్అవైలబుల్ అని బయటకు వస్తుంది అంటే మన పర్సనల్ ఇన్స్టాన్సెస్ కే వస్తుంది. ఓకేనా, మనీ పే చేసి కొనుక్కుంటారు ఆర్గనైజేషన్స్ లో, లైసెన్స్ వాటికి ఏమి రాదు. సతీష్ వచ్చింది. సార్ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను, ఆఫ్ చేసాను సార్. పర్లేదు పర్లేదు. చూడండి గైస్, నిన్న మనం ఏమేమి చెప్పుకున్నాము, డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కషన్, అట్లాగే ఫామ్ అంటే ఏంటి, లిస్ట్ అంటే ఏంటి, దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. తర్వాత కంప్లీట్ గా చాయిస్ ఫీల్డ్ మీద మనం చెప్పుకున్నాము. నిన్న చాయిస్ ఫీల్డ్ అంటే ఏంటి, అసలు అందులో ఎన్ని వేస్ లో చాయిస్ ఫీల్డ్స్ లో వాల్యూస్ క్రియేట్ చేయొచ్చు, వేరే టేబుల్లో ఉన్న చాయిస్ ఫీల్డ్ ని ఈ టేబుల్లోకి ఎలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అంటే చాయిస్ ఫీల్డ్ వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ వేరే టేబుల్లో చాయిస్ ఫీల్డ్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఆ వేరే టేబుల్ చాయిస్ ఫీల్డ్ వాల్యూస్ ని ఎలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, డిపెండెంట్ ఫీల్డ్ ఎలా ఇవ్వచ్చు, ఇవన్నీ నిన్న డిస్కస్ చేసాము. ఓకేనా, ఈ రోజు ఏం చూద్దామంటే రిఫరెన్స్ ఫీల్డ్ ఉంటుంది, రిఫరెన్స్ ఫీల్డ్ గురించి కూడా కొంచెం ఉంటుంది అనమాట, దాని గురించి చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను కొత్తది, టేబుల్ టేబుల్స్ విండో కన్స్ట్రక్షన్స్ సేవ్ చేస్తున్నాం. చూడండి గైస్, అరబిందో కన్స్ట్రక్షన్స్ అని ఒక టేబుల్ క్రియేట్ చేశాను. క్లోజ్ చేయేందుకు అవసరం లేదు. అరబిందో కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఆ టేబుల్ ఒక రెఫరెన్స్ ఫీల్డ్ తీసుకొని దాని మీద వర్క్ చేద్దాం ప్రస్తుతానికి అయితే. ఓకేనా, న్యూ ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నా గైస్, రెఫరెన్స్ ఫీల్డ్. మీకు తెలుసు కదా ఫీల్డ్స్ 2 వేస్ లో క్రియేట్ చేసుకోవచ్చు, ఒకటి ఇక్కడ ఫామ్ లేఅవుట్ లోకి వెళ్ళి చేసుకోవచ్చు, ఒకటి ఇక్కడ డైరెక్ట్ గా కాలమ్స్ అని ఉంది కదా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. బెస్ట్ ప్రాక్టీస్ ఏదయ్యా అంటే ఈ ఫామ్ లేఅవుట్ లో వెళ్ళి చేసుకోవడం బెస్ట్ ప్రాక్టీస్. చూడండి, రిక్వెస్ట్ అని చెప్తున్నాను, నేను రెఫరెన్స్ ఫీల్డ్ తీసుకుంటున్నాను ఇది. ఓకేనా, రిక్వెస్ట్ అంటే యూజర్ డేటాను నేను రిఫరెన్స్ గా తీసుకుంటున్నాను. చూడండి గైస్, రిఫరెన్స్ ఫీల్డ్ అనగానే నేను ఎక్కువగా యూజర్ డేటాని యూజర్ ఫీల్డే తీసుకుంటున్నాను, అంటే యూజర్ ఫీల్డ్ ఒక్కటే తీసుకుంటామని కాదు దాని మీనింగ్. మీ ఇష్టం ఏ టేబుల్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా, మీరు డిఫరెంట్ టేబుల్స్ తోటి కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఎక్కువగా ఈ యూజర్ డేటా ఏదైతే ఉందో అది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కాబట్టి మనం రియల్ టైంలో నేను ఎక్కువగా ఇది తీసుకుంటుంటాను. ఓకేనా, స్కోర్ యూజర్, మీరు డిఫరెంట్ టేబుల్స్ తోటి కూడా ట్రై చేయండి. యూజర్ యాడ్ చేస్తున్నాను ఫీల్డ్, చూడండి. గైస్ ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది రిఫరెన్స్ ఫీల్డ్, పక్కన ఐకాన్ ఏమీ లేదు, ప్రజెంట్ అయితే ఏమీ ఐకాన్ లేదు. చూడండి, ఏదైనా ఒక యూజర్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు ఒక ఐకాన్ వస్తుంది పక్కన, రిఫరెన్స్ ఫీల్డ్ పక్కన. అబ్జర్వ్ చేశారా, వచ్చింది ఐకాన్. ఈ ఐకాన్ ఎందుకయ్యా అంటే
మనం ఏంటి రిఫరెన్స్ ఫీల్డ్ అంటే ఏంటి, వేరే టేబుల్లో ఉన్న ఒక రికార్డ్ని సెలెక్ట్ చేసుకోవడం అనమాట. ఓకేనా, వేరే టేబుల్లో ఉన్న ఒక రికార్డ్ని అంతే కదా, ఇది యూజర్ టేబుల్లో ఉన్న రికార్డ్ డబుల్ ట్యూటర్ అనేది, అవునా కదా. ఆ రికార్డ్ మనం ప్రివ్యూ చేయాలి అనుకుంటే, అసలు ఆ డేటా ఏముంది చూడాలి అనుకుంటే ఎట్లా అనమాట. ఓకేనా, చూడండి, యూజర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, వాడి ఇన్ఫర్మేషన్ మొత్తం చూడొచ్చు. ఓకేనా, వాడి ఇన్ఫర్మేషన్ మొత్తం చూడొచ్చు. అదే మీరు ఓపెన్ రికార్డ్ మీద కనుక క్లిక్ చూడండి, ఓపెన్ రికార్డ్ మీద క్లిక్ చేశాను నేను ఇప్పుడు, ఆటోమేటిక్ గా ఆ రికార్డ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయింది, అవునా కదా. ఇది అన్నమాట ఆ ఈ రెఫరెన్స్ ప్రివ్యూ అయ్యి కాని యొక్క ఉపయోగం ఏంటంటే వాడి యొక్క ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అదే వాడి రికార్డ్ కావాలంటే ఓపెన్ చేసి వేరే ట్యాబ్లో కూడా, వేరే పేజీలో కూడా చూడొచ్చు. ఓకేనా, చూడండి గైస్, ఇప్పుడు నేను ఈ అబిల్ రూటర్ ఎవడైతే ఉన్నాడో ఈ అబిల్ రూటర్ గారి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను ఇదే టేబుల్లో. ఓకేనా, వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఫీల్డ్, నేను ఫీల్డ్ ఏమి క్రియేట్ చేయకుండా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఎలా అంటే చూడండి, ఒకసారి కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్లోకి వెళ్తున్నాను. ప్రజెంట్ లీవ్ అనే చెప్పండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గైస్, ఏదైతే రిఫరెన్స్ ఫీల్డ్స్ ఉంటాయో రిఫరెన్స్ ఫీల్డ్స్ కి గ్రీన్ కలర్ లో ఉంటుంది. చూడండి, అబ్జర్వ్ చేసినట్లయితే గ్రీన్ కలర్ లో ఉంది, అట్లాగే ప్లస్ ఐకాన్ కూడా ఉంది, ప్లస్ ఐకాన్ కూడా ఉంది, అవునా కదా. ప్లస్ ఐకాన్ కూడా ఉంది. నేను ఇప్పుడు రిఫరెన్స్ ఫీల్డ్ మీద సెలెక్ట్ చేశాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రిఫరెన్స్ ఫీల్డ్ మీద ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో ఇక్కడ మనకి ఒక హైరార్కీ సింబల్ వస్తుంది, అవునా. హైరార్కీ సింబల్ అంటారు దీన్ని, హైరార్కీ. ఓకేనా గైస్, మనకి హైరార్కీ సింబల్ వచ్చింది. మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే ఈ హైరార్కీ సింబల్ వస్తుందో, ఇది రిక్వెస్టెడ్ అనేది రిఫరెన్స్ ఫీల్డ్ కదా, ఆ టేబుల్లోని ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్ మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిక్వెస్టెడ్ అనేది ఏ టేబుల్కి రిఫరెన్స్, యూజర్ టేబుల్ని మనం రిఫరెన్స్ గా తీసుకున్నాం. ఇప్పుడు మనము ఈ హైరార్కీ సింబల్ ద్వారా ఏం చేయొచ్చాయా అంటే ఆ యూజర్ టేబుల్లో ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్ ని ఇక్కడికి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇక్కడికి తీసుకొచ్చుకోవచ్చు. అర్థమైందా కుమార్ సతీష్? అర్థమైంది. ఓకేనా, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను హైరార్కీ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేశాను. చూడండి, కంప్లీట్ గా యూజర్ టేబుల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఫీల్డ్స్ ఏవైతే ఇప్పుడు కనబడుతున్నాయో ఇవన్నీ కూడా యూజర్ టేబుల్లోని ఫీల్డ్స్. ఓకేనా, మన అరబిందో కన్స్ట్రక్షన్స్ లోని ఫీల్డ్స్ కాదు. ఓకేనా, ఎప్పుడైతే నేను హైరార్కీ సింబల్ మీద క్లిక్ చేశానో ఆటోమేటిక్ గా ఇది వెళ్ళిపోయింది. ఆ ఏదైతే రిఫరెన్స్ టేబుల్ తీసుకున్నామో ఆ రిఫరెన్స్ టేబుల్లోకి వెళ్ళిపోయింది. చూడండి గైస్, బేస్డ్ అప్ ఆన్ దిస్ రిక్వెస్ట్ నాకు ఫస్ట్ నేమ్ కావాలి. వాడి ఫస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ చూడండి, లాస్ట్ నేమ్ కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నేమ్, యూజర్ ఐడి కావాలి, తర్వాత నాకు ఇంకేం కావాలి, ఈమెయిల్ కావాలి. ఇంకా మీకు ఏది కావాలంటే అది అబ్బా, డిపార్ట్మెంట్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్. చూడండి గాయస్, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏముంది, ఫస్ట్ ఫీల్డ్ ఏముంది రిక్వెస్టర్ అని ఉంది, తర్వాత నుంచి ఏమైంది డాట్ డాట్ రిక్వెస్టర్ డాట్ ఫస్ట్ నేమ్. అంటే రిక్వెస్టర్ యొక్క రిఫరెన్స్ టేబుల్ ఏముంది, యూజర్ టేబుల్ డాట్ ఫస్ట్ నేమ్. అంటే యూజర్ టేబుల్లోని ఫస్ట్ నేమ్, యూజర్ టేబుల్లోని లాస్ట్ నేమ్, అట్లాగే యూజర్ టేబుల్లోని యూజర్ ఐడి, ఈమెయిల్. ఓకేనా, ఇక్కడ డాట్ కనబడుతుంది కదా ఇన్ బిట్వీన్, అవునా కదా. ఓకేనా, అంటే దీని మీనింగ్ ఏందయ్యా అంటే మనం రిఫరెన్స్ గా ఏ టేబుల్ అయితే తీసుకున్నాం ఆ టేబుల్లోని ఫీల్డ్స్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం అనమాట అర్థము. ఓకేనా, ఈ హైరార్కీ దీన్ని ఏమంటారా అంటే డాట్ వాకింగ్ మెకానిజం అంటారు అనమాట. డాట్ వాకింగ్ మెకానిజం, ఓకేనా, డాట్ వాకింగ్ మెకానిజం అంటారు. ఓకేనా, ఇట్లా చూడండి, ఫీల్డ్ నేమ్ డాట్ ఫస్ట్ నేమ్, అంటే ఆ ఫీల్డ్ లోకి వెళ్ళి మనము మళ్ళీ వేరే టేబుల్ లోని ఫీల్డ్ ని ఫెచ్ చేసుకుంటున్నాము, దీన్ని డాట్ వాకింగ్ మెకానిజం అంటారు. ఓకేనా, త్రూ ఈ హైరార్కీ సింబల్ ద్వారా మనం దీన్ని చేయవచ్చు. ఓకేనా, అట్లాగే ఇంకొక విషయం ఏంటయ్యా అంటే ఇక్కడ ఈ డాట్ వాకింగ్ మెకానిజం అనేది ఏదైతే ఉందో సర్వర్ సైడ్ అయితే మల్టిపుల్ డాట్ వాకింగ్ యాక్సెప్ట్ చేస్తుంది, ఎన్ని డాట్ వాకింగ్స్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. అదే క్లయింట్ సైడ్ అనుకోండి, సింగిల్ డాట్ వాకింగ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఈ క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ ఏంటి అనేది మీకు స్క్రిప్టింగ్ వచ్చినప్పుడు వస్తుంది, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా, జస్ట్ ఇప్పుడు వినండి, సేవ్ చేస్తున్నా చూడండి,
చూడండి గైస్, మనం ఈ ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ యూజర్ ఐడి కానీ ఈమెయిల్ కానీ డిపార్ట్మెంట్ కానీ మనం ఏమన్నా ఓన్ గా క్రియేట్ చేసామా ఫీల్డ్స్ చెప్పండి. ఈ ఫీల్డ్స్ మనం క్రియేట్ చేసామా ఆటోమేటిక్ వచ్చాయా? అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం ఆటోమేటిక్ గా వచ్చాయి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అబుల్ ట్యూటర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే అబుల్ ట్యూటర్ అని సెలెక్ట్ చేసుకుంటాను ఆటోమేటిక్ వాడి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఓకేనా? ఇదన్నమాట, ఇది డాట్ వాకింగ్ మెకానిజం త్రూ హైరార్కీ సింబల్ ద్వారా మనం చేస్తాము. చాలా ఇంపార్టెంట్. అట్లాగే గైస్, ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క ఫీల్డ్ కూడా మన అరబిందో కన్స్ట్రక్షన్స్ లోది కాదు. ఏ ఒక్క ఫీల్డ్ కూడా మన అరబిందో కన్స్ట్రక్షన్స్ లోది కాదు. ఓకేనా? ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామయ్యా అంటే యూజర్ టేబుల్ నుంచి తీసుకొచ్చుకున్నాము. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనం రెఫరెన్స్ గా యూజర్ టేబుల్ తీసుకున్నాం కాబట్టి. ఇది డాట్ వాకింగ్ మెకానిజం గురించి. దీని గురించి రాసుకుందాం ఒకసారి. ఫర్ రెఫరెన్స్ ఫీల్డ్స్ బై యూజింగ్ by using hierarchy mechanism in formulae we can now get to reference field reference table. ఓకేనా? చూడండి గైస్, బై యూజింగ్ హైరార్కీ మెకానిజం ఇన్ ఫార్ములేట్ వీ కెన్ నావిగేట్ టు ద రిఫరెన్స్ టేబుల్ ఫీల్డ్స్. ఏవైతే మనం రిఫరెన్స్ టేబుల్ గా తీసుకున్నామో ఆ టేబుల్లోని ఫీల్డ్స్ కి మనం అదే తీసుకొచ్చుకోవచ్చు. ఓకేనా? అట్లాగే మనకి ఇట్లా తచ్చుకోవడాన్ని ఏమంటారా అంటే డాట్ వాకింగ్ అంటారనమాట. డాట్ వాకింగ్ అంటారనమాట. ఓకేనా? ఫర్ డాట్ వాకింగ్ client side accepts single dot walking cng dot walking and server side accept మెకానిజం. ఓకే గైస్, ఇది డాట్ వాకిన్ మెకానిజం గురించి. ఇది ఓన్లీ డాట్ వాకిన్ అనేది ఏంటంటే ఓన్లీ రెఫరెన్స్ ఫీల్డ్స్ కి ఉంటుంది. చూడండి గైస్, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రిక్వెస్టర్ అనేది యూజర్ టేబుల్ ని రెఫరెన్స్ గా తీసుకున్నాం. ఇది రెఫరెన్స్ ఫీల్డ్. ఓకేనా? ఏదైతే యూజర్ టేబుల్ ఉందో ఆ యూజర్ టేబుల్ నుంచి ఈ ఫీల్డ్స్ అన్ని తీసుకొచ్చుకున్నాం. ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంది కదా గైస్, ఈ డిపార్ట్మెంట్ అనేది మళ్ళీ రెఫరెన్స్ ఫీల్డ్. మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ టేబుల్లోకి వెళ్ళి మనం డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ ని ఇక్కడ తీసుకొచ్చుకోవచ్చు. చూడండి, అది కూడా చూద్దాం ఒకసారి. మనం మల్టిపుల్ డాట్ వాకింగ్ కూడా చేసినట్టు ఉంటది. లీవ్ చూడండి గైస్, ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది ఏదైతే ఉందో ఇట్స్ నాట్ పాసిబుల్. ఫస్ట్ లాస్ట్ ఓకే గైస్, ఇది మనకి అంటే పాసిబిలిటీ లేదు. ఎందుకంటే మనకి ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇక్కడ కనుక కనిపిస్తే మనం చేయగలం అనమాట. ఇక్కడ ఇక్కడ ఉంటే ఏం చేయలేము. ఓకేనా? ఇది డాట్ వాకింగ్ మెకానిజం గురించి. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. వాడి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అయింది. ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా డాట్ వాకింగ్ మెకానిజం గురించి? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, ఫైన్. చూడండి నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇన్సిడెంట్ టేబుల్ ఓపెన్ చేస్తున్నాను. ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇన్సిడెంట్ టేబుల్ ఓపెన్ చేశాను. రైట్, అట్లాగే ప్రాబ్లం టేబుల్ ఓపెన్ చేశాను. చేంజ్ టేబుల్ ఓపెన్ చేశాను.
మీరు ఏ టేబుల్ అబ్జర్వ్ చేసినా మనకు ఒక నెంబర్ ఫీల్డ్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. చూడండి, ప్రాబ్లమ్ లోకి వెళ్ళినా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది, చేంజ్ లోకి వెళ్ళినా కూడా మనకు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది, అవునా కదా? ఈ ఆటో జనరేటర్ నెంబర్ ని ఎలా తెచ్చుకుంటామో ఒకసారి చూద్దాం, ఓకేనా? దీన్ని ఆటో జనరేటర్ నెంబర్ అంటారు అన్నమాట. ఇట్లా ఏదైతే నెంబర్ జనరేట్ అవుతుందో ఆటోమేటిక్ గా దీన్ని ఆటో జనరేటర్ నెంబర్ అని పిలుస్తారు, ఓకేనా? ఆ ఆటో జనరేటర్ నెంబర్ ఎలా తెచ్చుకుంటామో ఒకసారి చూద్దాం, ఓకేనా? చూడండి గాయ్, నేను టేబుల్స్ లోకి వెళ్తున్నాను. టేబుల్స్ లోకి వెళ్ళి ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, న్యూ టేబుల్. ఇక్కడ టేబుల్స్ లో న్యూ అని క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి గాయ్స్, ఇక్కడ ప్రైమ్ కీ సొల్యూషన్స్ అని చెప్పేసి నేను క్రియేట్ చేశాను ఆ టేబుల్ నేమ్. నాకేందంటే ఈ టేబుల్ ఏదైతే ఉందో, ఈ ప్రైమ్ కీ సొల్యూషన్స్ టేబుల్ ఏదైతే ఉందో, ఈ టేబుల్ కూడా ఆటో జనరేటర్ నెంబర్ నాకు కావాలి. ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసిన టేబుల్స్ కేవలం ఆటో జనరేటర్ నెంబర్ వచ్చిందో బై డిఫాల్ట్ రాలేదు. మనకి కావాలి అనుకుంటే ఇక్కడ కంట్రోల్స్ అని ఉంది కదా గాయ్స్, ఈ కంట్రోల్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఆటో నెంబర్ అని ఉంది, ఆటో నెంబర్, ఓకేనా? కంట్రోల్స్ లో ఆటో నెంబర్ అని మనకు ఒక ఫీల్డ్ ఉంటుంది. ఈ ఆటో నెంబర్ మీద క్లిక్ చేయండి, ఓకేనా? ఇక్కడ అడుగుతుంది చూడండి, ప్రిఫిక్స్ ఏముండాలి, పిఆర్ఐ ఉండాలి అని. ఆటోమేటిక్ గా జనరేట్ అయింది. ఇది దేన్ని బేస్ చేసుకొని ఉంటది అంటే, ఈ టేబుల్ నేమ్ లోని ఫస్ట్ 3 లెటర్స్ ని బేస్ చేసుకొని ఉంటది. మనకి అట్లా వద్దు, మనకు కావలసిన ప్రిఫిక్స్ ఏదన్నా కావాలనుకుంటే మనం ఇచ్చుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆటో నెంబర్ టిక్ చేశాను. ఈ టేబుల్ ఏదైతే ఉందో ఇది సేవ్ చేస్తున్నాను. చూడండి గైస్, చేసేసాను. ఒకసారి అబ్జర్వ్ చేద్దాము వెళ్ళి ఈ టేబుల్కి వెళ్ళి. రీఫ్రెష్. ప్రైమ్ కీ సొల్యూషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా నెంబర్ వచ్చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఎన్నిసార్లు రిఫ్రెష్ చేస్తే అన్నిసార్లు నెంబర్ వస్తుంటుంది. చూడండి, ఇంకొకసారి రిఫ్రెష్ చేస్తారు, ఒక నెంబర్ ఇంక్రిమెంట్ అవుతుంటది. ఇంకొకసారి రిఫ్రెష్ చేస్తున్నా, చూడండి, ఓకేనా? ఇది ఆటో జనరేటర్ నెంబర్ అన్నమాట, ఓకేనా? ఫర్ క్రియేటింగ్ ఆటో జనరేటర్ నెంబర్ ఇన్ ద టేబుల్ వి నీడ్ టు కంట్రోల్స్ ఫార్మ్ సెక్షన్ క్లిక్ ఆన్ ఆటో నెంబర్ సబ్మిట్ ద క్విన్ టో జనరేటెడ్ నెంబర్ ఫీల్డ్, ఓకేనా గాయ్స్? ఇది ఆటోమేటిక్ ఆటో జనరేటర్ నెంబర్ ఏదైతే ఉందో అది మనకి జనరేట్ చేసేసింది, ఓకేనా? ఇది ఆటో జనరేటర్ నెంబర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ టేబుల్స్ లో అనేది చూడండి గాయ్స్. ఇది ఒక వే అన్నమాట, ఇంకొక వే కూడా ఉంటది ఆటో జనరేటర్ నెంబర్ క్రియేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గాయ్స్, నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ టేబుల్. టేబుల్ నేమ్ ఏదో ఒకటి క్రియేట్ చేయండి. మై నంబర్ టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ మై నంబర్ టేబుల్ అని క్రియేట్ చేస్తున్నాను. కాపీ చేశాను. నేను ఏం జరిగిందయ్యా గాయస్ అంటే, దీనికి నేను ఈ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మర్చిపోయాను అనమాట ఆటో జనరేటర్ చేయాలి అని చెప్పేసి, ఓకేనా? చేయాలి అని చెప్పేసి మర్చిపోయాను. కానీ నేను అప్పుడు మర్చిపోయా కాబట్టి మళ్ళీ ఏదైతే ఈ టేబుల్ ఉందో ఒకసారి చూద్దాం, రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టేబుల్ కే ఆటో జనరేటర్ నెంబర్ మర్చిపోయా అనమాట. ఇప్పుడు నేను ఏం చేయొచ్చయ్యా అంటే చూడండి, sys_db_object
అనమాట ఆ లిస్ట్. ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్లోకి వెళ్ళి నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఓపెన్ చేసి క్రియేట్ చేసి ఆటో జనరేటర్ నెంబర్ క్రియేట్ చేయొచ్చు. చూడండి, మై నెంబర్ టేబుల్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ కంట్రోల్స్ ఆటో నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. ఒక్కసారి మనం రిఫ్రెష్ చేసినట్లయితే ఈ మై నంబర్ టేబుల్ అనేది ఆటోమేటిక్గా ఆటో జనరేటర్ నెంబర్ వచ్చేసింది. ఇట్లా కాకుండా ఇంకొక వే కూడా ఉంటుంది అనమాట మనకి ఆటో జనరేటర్ నెంబర్ క్రియేట్ చేయడానికి. ఒకసారి చూద్దామా. చూడండి గైస్, ఆల్రెడీ మనం టేబుల్స్ క్రియేట్ చేసాం కదా. ప్రీవియస్గా ఏమేమి టేబుల్స్ క్రియేట్ చేసాం? ఇందాక క్రియేట్ చేసిన టేబుల్ ఏమేంటి? అరబిందో కన్స్ట్రక్షన్స్ కి క్రియేట్ చేసాము నంబర్ మెయింటెనెన్స్ ఫీల్డ్. చూడండి గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఈ టేబుల్ క్రియేట్ చేసాం మనం నెంబర్ మెయింటెనెన్స్ నెంబర్ ఆటో జనరేటర్ నెంబర్ మర్చిపోయాము. ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేయొచ్చా అంటే ఈ టేబుల్ కి చూడండి, మనకి ఇక్కడ అప్లికేషన్ నావిగేషన్ సర్చ్ లోకి వెళ్ళి నంబర్ మెయింటెనెన్స్ చూడండి, సిస్టమ్ డెఫినేషన్ కింద నంబర్ మెయింటెనెన్స్ అని ఉంది. చూడండి, అండర్ సిస్టమ్ డెఫినేషన్ వీ హ్యావ్ నంబర్ మెయింటెనెన్స్ మాడ్యూల్. ఆటో జనరేటర్ నంబర్ ఇదే, ఎట్లా అయినా చేయొచ్చు. లేకపోతే సిస్టమ్ డెఫినేషన్ నంబర్ మెయింటెనెన్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు. చూడండి గాయ్, నేను ఇక్కడ నెంబర్ మెయింటెనెన్స్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, క్లిక్ చేశాను నెంబర్ మెయింటెనెన్స్ అని. మనకి ఆటో జనరేటర్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో గాయస్, ఆ ఆటో జనరేటర్ నెంబర్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. చూడండి, మొత్తం 85 టేబుల్స్ ఆటో జనరేటర్ నెంబర్ ఉంది. ఓకేనా, మొత్తం 85 టేబుల్స్ కి ఆటో జనరేటర్ నెంబర్ ఉంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్సిడెంట్ టేబుల్ కి ఆటో జనరేటర్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ టైప్ చేయండి ఐఎన్సీ అని వచ్చింది. చూడండి, అట్లాగే ప్రాబ్లం పిఆర్బి అని టైప్ చేయండి వచ్చింది. చూడండి, చేయండి సిహెచ్జి అని టైప్ చేయండి వచ్చింది. చూడండి, ఓకేనా, ఇట్లా అనమాట. అన్ని ఆటో జనరేటర్ నెంబర్ ఫీల్డ్స్ ఏవైతే మనం క్రియేట్ చేసామో అన్ని రికార్డ్స్ కూడా ఈ టేబుల్లోనే స్టోర్ అవుతాయి. దీని యొక్క టేబుల్ నేమ్ ఏంటి అంటే సిస్ అండర్ స్కోర్ నంబర్. ఓకేనా, సిస్ అండర్ స్కోర్ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సిస్ అండర్ స్కోర్ నెంబర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చాను నేను. ఈ సిస్ అండర్ స్కోర్ నెంబర్ ఏదైతే ఉందో న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి గైస్, కొత్తది క్రియేట్ చేస్తున్నాను. నేను దేనికోసం అని క్రియేట్ చేస్తున్నాను, ఈ అరబిందో కన్స్ట్రక్షన్స్ అనే దానికోసం చేస్తున్నాను. ఏదైతే మన టేబుల్ నేమ్ ఉందో అరబిందో కన్స్ట్రక్షన్స్ టేబుల్ నేమ్, ఆ టేబుల్ నేమ్ ఇక్కడ వేసేసేయండి. ఆటోమేటిక్ మన టేబుల్ వచ్చేసింది. ప్రిఫిక్స్ ఏం కావాలి? ఏఆర్సీ కావాలి నాకు. ఓకేనా, నెంబర్స్ ఇవన్నీ కూడా మనము సెట్ చేసుకోవచ్చు అనమాట, ఎంతగా ఏది కావాలి ఏంటి అనేది. చూడండి, సేవ్ చేసేస్తున్నాను ఆటోమేటిక్గా. ఈ అరబిందో కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన ఆటో జనరేటర్ నెంబర్ ఫీల్డ్ క్రియేట్ అయింది. ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేయండి. అరబిందో కన్స్ట్రక్షన్స్ వచ్చిందా ఆటో జనరేటర్ నెంబర్ ఏదైతే ఉంది అది? ఓకేనా, వచ్చిందా రాలేదా? వచ్చింది. ఇప్పుడు చూడండి, నేను దీన్ని రీఫ్రెష్ చేస్తున్న ప్రతిసారి ఒక నెంబర్ ఇంక్రిమెంట్ అవుతుంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తే అన్నిసార్లు రిపీట్ అవుతుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏందయ్యా అంటే నాకు ఇది అనేది అంటే ఎలా ఉంటుందంటే గాయస్, మనకి రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే సరే ఈ టేబుల్కి ఆటో జనరేటర్ నెంబర్ క్రియేట్ చేస్తాం, రేపు దీన్ని ప్రొడక్షన్లోకి మూవ్ చేయాలి. ప్రొడక్షన్లోకి మూవ్ చేయాలన్నప్పుడు ఇక్కడ 4 వరకు జనరేట్ అయింది. తర్వాత ఏమవుతుంది, 5th రికార్డ్ నుంచి మనకు జనరేట్ అవుతుంది అంతే కదా. 5th రికార్డ్ నుంచి జనరేట్ అవుతుంది. నేను దాన్ని రీసెట్ చేసి మళ్ళీ 1st కార్డ్ నుంచి జనరేట్ అయ్యేట్టు చేయాలి. దానికి ఆప్షన్ ఏముంటుంది అంటే చూడండి, ఇక్కడ రీఫ్రెష్ ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇది నంబర్ మెయింటెనెన్స్ టేబుల్లో ఉన్న రికార్డు, మన ఆటో జనరేటర్ నెంబర్ రికార్డు. ఇక్కడ షో కౌంటర్ అని ఉంది. చూడండి గాయ్, షో కౌంటర్ ఇక్కడ క్లిక్ చేశాను. షో కౌంటర్ ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? 1004 వరకు వెళ్ళిపోయింది. అవునా కదా, 1004 వరకు వెళ్ళిపోయింది.
కదా ఇక్కడ రీసెట్ చేసుకోవచ్చు మనం. జీరో పెట్టేస్తున్నాను చూడండి, జీరో పెట్టేశాను, అప్డేట్ కొట్టేశాను చూడండి, జీరో పెట్టేసి అప్డేట్ కొట్టేశాను. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేయండి ఏమవుతుందో చూద్దాం, మళ్ళీ 1 దగ్గర నుంచి వస్తుంది. ఓకేనా? ఇట్లా రీసెట్ చేసుకోవాలి మనకి ఏదన్నా నెంబర్ కావాలంటే. లేదు నాకు ఇక్కడ 1 దగ్గర నుంచి కాదు, 1001 దగ్గర నుంచి నెంబర్ పెట్టాలనుకుంటున్నాను, అప్పుడు అక్కడ 1001 ఇస్తే ఆటోమేటిక్ 1001 నుంచే వచ్చేసింది నెంబర్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా నెంబర్ మెయింటెనెన్స్ గురించి? లేదు. ఏం లేవు కదా. ఓకే కదా, ఫైన్ కదా. సార్ ఒకసారి చెప్పండి సార్, ఇప్పుడు మనం ఫస్ట్ ఏమో 1000 ఇచ్చాము, నెక్స్ట్ కూడా 1000 ఇచ్చాము కదా సార్. అవును. ఇప్పుడు నెక్స్ట్ 100 ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మారుతుందా సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇస్తా చూడండి, రిఫ్రెష్ ఓపెన్ చేసి చూపిస్తాను. అరబిందో ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను షో కౌంటర్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు అంటే 100 ఇస్తాను అంటున్నాడు. ఆ 100 ఫార్మాటే వస్తుంది చూడండి, 100 ఇచ్చాను, అప్డేట్ చేస్తున్నాను. ఒక్కసారి రిఫ్రెష్ చేయండి. ఏమైంది? సతీష్ అబ్జర్వ్ చేసావా? ఇంకొక డౌట్ రావచ్చు నీకు. నేను అక్కడ 100 ఇచ్చాను కదా 1000 రాకుండా, ఈ జీరోస్ ఏంటి అని. ఈ జీరోస్ ఏంటయ్యా అంటే మనం అక్కడ ఏం చేసాము, ఇక్కడ 7 ఇచ్చాము. మనం ఇక్కడ ఎంత ఇచ్చాము? 7 ఇచ్చాము అవునా? ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉండాలని ఇచ్చాము? 7 ఇచ్చాము. ఓకే, నెంబర్ ఆఫ్ డిజిట్స్ 7 ఉండాలని ఇచ్చాం కాబట్టి ఇవి 7 ఉంటాయి. ప్రిఫిక్స్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ 7 ఉంటాయి అన్నమాట. నువ్వు అక్కడ చేంజ్ చేసుకోవాలి ఏమైనా కావాలి అనుకుంటే. చూడండి నాకు 4 కావాలి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ 4 కావాలి. సేవ్ చేస్తున్నాను చూడండి. షో కౌంటర్ ఇక్కడ 1001 కదా, ఇక్కడ 100 దగ్గర నుంచే ఇస్తున్నాను మళ్ళీ కూడా అప్డేట్. ఇక్కడ 1000 చూపిస్తుంది, ఇక్కడ 3 కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్. సేవ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 1000 వద్దు, 100 చాలు. ఓకేనా? సేవ్ చేస్తున్నాను చూడండి. ఇది ఇప్పుడు మనకి ఏమవుతుందో అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. రికార్డ్ క్రియేట్ చేస్తే వచ్చిందా, 3 వస్తుంది అట్లా అనమాట. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇది నెంబర్ మెయింటెనెన్స్ కి సంబంధించిన, నెంబర్ మెయింటెనెన్స్ కి సంబంధించింది. గ్యాస్ రేపు టేబుల్ నేను అడుగుతాను నెంబర్.